గుడ్ మార్నింగ్ మై డియర్ టాలీ స్టూడెంట్స్. నిన్నటి వరకు మనం స్టార్ట్ చేసిన తర్వాత గ్రూపింగ్ మీద ఎంటర్ అయ్యాము. గ్రూపింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ చాప్టర్ ఫర్ ఏ అకౌంటెంట్ హూ ఈజ్ ప్రాక్టైజింగ్ అండర్ ది అకౌంటింగ్ ప్యాకేజ్. ఎందుకంటే గ్రూపింగ్ ఎందుకు అవసరం అంటే, మాన్యువల్ సిస్టమ్ ఆఫ్ అకౌంటింగ్లో ఎలా ఉండేదంటే, మనం ఒక అకౌంటింగ్ సైకిల్ని ఫాలో అయ్యి దాని ద్వారా ఏంటంటే మనం రికార్డింగ్ చేసి దట్ ఈస్ జర్నలైజేషన్, తర్వాత క్లాసిఫికేషన్ లెడ్జర్స్, బ్యాలెన్సింగ్, ట్రయల్ బ్యాలెన్స్ ఇవన్నీ చేసేవాళ్ళు. అంటే దీంట్లో రెండు డివిజన్స్, బుక్ కీపింగ్ డివిజన్ అండ్ అకౌంటింగ్ డివిజన్ ఉండేది. అకౌంటింగ్ విల్ టేక్ కేర్ ఆఫ్ ప్రిపరేషన్ ఆఫ్ ఆల్ ది బ్యాలెన్స్ షీట్స్ అండ్ ఫైనల్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. కానీ ఇవాళ అకౌంటెంట్ డాటా ఆపరేటర్ అనే సిస్టమ్ దీంట్లో లేదు. ఎందుకంటే ఎనీబడీ కెన్ ప్రిపేర్ ది ఫైనాన్సియల్స్, ఎనీబడీ కెన్ సీ ది రిపోర్ట్స్, ఎనీబడీ కెన్ అనలైజ్ ది థింగ్, హూ ఈజ్ ఇన్ టచ్ విత్ ది రికార్డ్. అర్థమైందా? దాంతో ఏంటంటే, కాబట్టి ఫిక్స్డ్ మీకు గ్రూపింగ్ ఆఫ్ లెడ్జర్స్లో ఏంటంటే ఏ క్యారెక్టర్ ఎలా ఉంటుందో, మీరు చేస్తున్న బిజినెస్లో తారసపడి అన్ని రకాల అకౌంట్స్ యొక్క క్యారెక్టర్ని ఇంట్రొడ్యూస్ చేయడం అనేది మీకు గ్రూపింగ్ ఆఫ్ లెడ్జర్స్ కింద మనం చెప్పుకోవాల్సిన అవసరం వస్తుంది. దాంట్లో ముందుగా బ్యాలెన్స్ షీట్ స్టార్ట్ చేసాం. బ్యాలెన్స్ షీట్లో లైబిలిటీస్, అంటే లైబిలిటీస్ ఆర్ నథింగ్ బట్ ఆబ్లిగేషన్స్ ఆఫ్ ది ఆర్గనైజేషన్. అంటే ఆబ్లిగేషన్స్ ఆర్ అదర్వైజ్ కాల్డ్ ఎస్ సోర్సెస్, అంటే హౌ ది ఫండ్ అక్వైర్డ్ బై ది బిజినెస్ ఆర్గనైజేషన్ టు స్టార్ట్ అండ్ రన్ ది బిజినెస్. సో ఆ విధంగా మనకి సోర్స్ వచ్చింది. సోర్స్లో కూడా క్యాపిటల్ ద్వారా వచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేది క్యాపిటలే, కాబట్టి క్యాపిటల్ ద్వారా వచ్చింది. దాని సబ్ గ్రూప్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసాం. దాని తర్వాత ఎట్ ది టైమ్ ఆఫ్ డెఫిషియన్సీ ఆఫ్ ఫండ్ యూ హ్యావ్ టు గో ఫర్ లోన్స్. దాంట్లో అన్సెక్యూర్డ్, సెక్యూర్డ్ అండ్ బ్యాంక్ లోన్స్కి వెళ్తున్నాము. దాని తర్వాత కరెంట్ లైబిలిటీస్ని గురించి కూడా మనం మాట్లాడుకున్నాము. దాంతో ఏంటంటే లైబిలిటీస్ పార్ట్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకోగలిగాము. దాని తర్వాత మీకు అసెట్స్ సైడ్ వచ్చినప్పుడు, అసెట్స్ ఆర్ నథింగ్ బట్ రిసోర్సెస్. రిసోర్సెస్ అంటే అర్థం ఏంటంటే, విచ్ కెన్ హెల్ప్ ఎ బిజినెస్ మ్యాన్ టు ప్రొడ్యూస్ సంథింగ్. డబ్బులోంచి డబ్బును సంపాదించుకోవాలి. కాబట్టి ఏంటంటే అది ఏ రకంగా ఉపయోగపడుతుంది అనేది మీకు ముందు తెలుస్తుంది. కాబట్టి దీంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిక్స్డ్ అసెట్స్ గురించి మాట్లాడుకోవాలి. ఫిక్స్డ్ అసెట్స్ ఆర్ దోజ్ అసెట్స్ విచ్ విల్ బీ విత్ఇన్ ది బిజినెస్ మోర్ దాన్ 12 మంత్స్. అయితే 12 మంత్స్ అంటే అకౌంటింగ్ పీరియడ్ 12 మంత్స్ ఉంటుంది. దాని తర్వాత మోర్ దాన్ 12 మంత్స్ కానీ మన దగ్గర ఉండి మనకు ఉపయోగపడి రూపాయి సంపాదించుకోవడానికి ఏదైతే కారణం అవుతుందో దాని దట్ విల్ బి కాల్డ్ యాజ్ ఫిక్స్డ్ అసెట్. ఏమండి, ఫిక్స్డ్ అసెట్స్లో అంటే ఇట్ డిపెండ్స్ అపాన్ ది బిజినెస్ అండ్ సైజ్ ఆఫ్ ది బిజినెస్ అండ్ ది నేచర్ ఆఫ్ ది బిజినెస్ ఆల్సో. ఇది అని మనం చెప్పడానికి ఉండదు. అన్నారా, ఇప్పుడు ఫర్నిచర్ బిజినెస్ చేసేటోడికి ఫర్నిచర్ ఇస్ ఎన్ ఐటమ్ టు బి సోల్డ్, బట్ మన దగ్గర అదర్ బిజినెసెస్ ఏముంటుంది, ఫర్నిచర్ ఇస్ ఎన్ అసెట్ టు బి యూజ్డ్ టు రన్ ది బిజినెస్. సో ఆ విధంగా ఏంటంటే ఇట్ డిపెండ్స్ అపాన్ ది నేచర్ ఆఫ్ ది బిజినెస్ అండ్ సైజ్ ఆఫ్ ది బిజినెస్. అంటే హాస్పిటల్స్లో ఒక రకంగా ఉంటాయి, మీకు కన్స్ట్రక్షన్లో ఒక రకంగా ఉంటాయి, ఫిలిం ప్రొడక్షన్లో ఒక రకంగా ఉంటాయి. అంటే మీకు దాదాపు అర్థమైపోతుంది. ఎందుకంటే నేను చెప్పేది ఏంటంటే దీంట్లో ఉన్న ఉదాహరణలు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, జస్ట్ ఉదాహరణలు చదివితే సరిపోద్ది అంతే. ఎందుకంటే మీరు ఏ బిజినెస్ అయితే చేస్తున్నారో ఆ బిజినెస్లో ఇది మనకి మోర్ దాన్ 12 మంత్స్ మనకు ఉంటుంది, ఇది మనకు ఉపయోగపడుతుంది, ఇది లేకపోతే మనం బిజినెస్ సక్రమంగా నిలబర్తించలేము అనే అభిప్రాయం మీకు కలిగితే ఫిక్స్డ్ అసెట్టే. సంతోషంగా మీరు యూ హ్యావ్ టు డిసైడ్ యువర్ సెల్ఫ్, యూ హ్యావ్ టు కన్ఫర్మ్ ఇట్ యాజ్ ఫిక్స్డ్ అసెట్. అర్థమైందండి? అది దాంట్లో దీంట్లో గమ్మత్ ఏంటంటే, ఫిక్స్డ్ అసెట్ ఐటమ్ రూపంలో ఉన్నది బాగానే ఉందండి, కానీ ఎక్స్పెండిచర్ రూపంలో ఉన్నది కూడా ఫిక్స్డ్ అసెట్గా భావించాల్సిన పరిస్థితి ఇక్కడ కొన్ని ఐటమ్స్లో ఉంది. అది ఏంటో ఒకసారి చూద్దామండి. సరే, ముందుగా ఫర్నిచర్ అండ్ ఫిక్చర్స్, మెషినరీస్, వెహికల్స్, లీజ్ ఆర్ ఫీల్డ్ అంటే కిచెన్ వేర్ అండ్ హోటల్స్, ఇవన్నీ కూడా కొన్ని ఎగ్జాంపుల్స్. తర్వాత బెడ్స్ ఇన్ హాస్పిటల్, హోటల్, ఎక్స్రే అండ్ స్కానర్స్ ఇన్ హాస్పిటల్, ప్రొజెక్టర్స్ అండ్ రెక్టిఫైర్స్ ఇన్ సినిమా థియేటర్స్, హోల్డింగ్ స్ట్రక్చర్ ఇన్ అడ్వర్టైజ్మెంట్ బిజినెస్. అడ్వర్టైజ్మెంట్ బిజినెస్లో మెయిన్గా ఏముంటుందండి, ఏదో బిల్డింగ్ పై హోల్డింగ్ స్ట్రక్చరు, లేకపోతే బస్ షెల్టర్లో మీకు ఆ షెల్టర్ తయారు చేయడం, దానికి ఒక ఫ్లెక్సీ స్టిక్ చేయడం, ఇది అదే కదా మెయిన్. సో హోల్డింగ్ స్ట్రక్చర్ ఈజ్ అన్ అసెట్ టు ది అడ్వర్టైజ్మెంట్ బిజినెస్ ఓనర్. సో లిఫ్ట్ టు క్యారీ మెటీరియల్స్ ఇన్ కన్స్ట్రక్షన్ సైట్, మీరు చూడండి ఓ 10-15 అంతస్తులు లేచే పరిస్థితులు ఎలా ఉంటుందంటే, కింద నుంచి సిమెంట్ బస్తాలు కానీ, జానిటరీ మెటీరియల్స్ కానీ, ఎలక్ట్రికల్ మెటీరియల్స్ కానీ ఇవి తీసుకెళ్ళడం అంత సాధ్యమైన పని కూడా కాదు. కాబట్టి ఏంటంటే మనకి ఒక చిన్న ఒక టెంపరీ ఒక లిఫ్ట్ని అరేంజ్ చేస్తారు. లిఫ్ట్స్ ఆర్ టూ టైప్స్, వన్ ఈజ్ ప్యాసింజర్ లిఫ్ట్, అదర్ వన్ ఈజ్ దిస్. సో దీంట్లో ఏంటంటే నెమ్మది నెమ్మదిగా అంటే మనుషులు వెళ్ళడానికి కోసం కాదు ఇది,
దీనికి తీసుకెళ్తారు. అంటే తర్వాత అక్కడ పని అయిపోయిన తర్వాత దీని దట్ విల్ బి డిటాచ్డ్ ఫ్రమ్ దట్ ఏరియా అండ్ విల్ బి ఫిక్స్డ్ ఇన్ అదర్ ఏరియా. సో ఇట్ ఈస్ ది అసెట్ ఆఫ్ ది కాంట్రాక్టర్, నాట్ ది బిల్డర్. సో ఇన్స్టాలేషన్ ట్రాన్స్పోర్టేషన్ అన్లోడింగ్ ఛార్జెస్ ఆఫ్ మిషనరీ, ఏమంటే మిషనరీ మెడ్రాస్లో కొన్నామండి మనం, ఒక 10 లక్షలు పెట్టుకున్నాము. ఏమంటే మెడ్రాస్లో కొంటే మెడ్రాస్లో కొబ్బరికాయ కొట్టాము, స్విచ్ అక్కడ ఆన్ చేయం కదా. యూ హ్యావ్ ఇట్ హ్యాస్ టు బి ట్రాన్స్పోర్టెడ్ టు అవర్ ఏరియా, వెదర్ ఇట్ ఈస్ ఏ కడప ఏరియా ఆర్ కర్నూలు ఏరియా ఆర్ హైదరాబాద్ ఏరియా, ద వీ హ్యావ్ టు గెట్ ఇట్ అన్లోడెడ్. తర్వాత కంపెనీ పీపుల్ వచ్చింది, దే విల్ ఇన్స్టాల్ అండ్ స్విచ్ ఆన్. అప్పుడు దాకా ఏదైతే ఖర్చు పెట్టారో అదంతా కూడా ఇట్ హ్యాస్ టు బి యాడెడ్ టు ది మిషనరీ అకౌంట్. అట్లనే వెహికల్, వెహికల్లో కూడా ఏంటి, మీరు బేసిక్ ప్రైస్ ఇన్వాయిస్ ప్రైస్ కూడా కాదు, మీరు రోడ్ ట్యాక్స్ కట్టాలి, తర్వాత ఫస్ట్ టైం ఇన్సూరెన్స్ కట్టాలి, అప్పుడు మాత్రమే యూ విల్ బి అలౌడ్ టు మూవ్ ఆన్ ది రోడ్, లేదా అదర్వైజ్ యూ విల్ నాట్ బి అలౌడ్. సో అప్పటి వరకు, తర్వాత ఏదైనా రిపేర్ చేసినా ఏం చేసినా యూ నీడ్ నాట్ యాడ్ ఇట్ టు ది ఫిక్స్డ్ అసెట్ అన్లెస్ అంటే ఇట్ విల్ ఇట్ హెల్ప్స్ యూ టు ఇంప్రూవ్ ది కెపాసిటీ, అప్పుడు మాత్రమే దానికి యాడ్ చేయాలి, తప్ప అప్పుడు దాకా మీరు ఏం చేయడానికి వీల్లేదు. సో ఇన్స్టాలేషన్ ట్రాన్స్పోర్టేషన్ అన్లోడింగ్ ఛార్జెస్ కంటికి ఎలా కనిపిస్తాయి, ఇవి ఎక్స్పెండిచర్సే, నో డౌట్ ఇట్ ఈస్ ఎక్స్పెండిచర్, కానీ వాటిని మనం తెచ్చుకోవడానికి ఉపయోగించుకున్నాం కాబట్టి ఇట్ హ్యాస్ టు బి యాడెడ్ టు దట్ ఫిక్స్డ్ అసెట్. తర్వాత ఫస్ట్ టైం ఇన్సూరెన్స్ ఆన్ ది వెహికల్, అప్గ్రేడేషన్ ఆఫ్ ఇంప్రూవింగ్ అప్గ్రేడేషన్ ఆఫ్ మిషనరీ ఆర్ ఎక్విప్మెంట్ తెలిసింది కదా. తర్వాత టెంపరీ సెట్స్ ఇన్ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ, అంటే గుడ్స్ వేస్తూ ఉంటారు చూడండి, కాలగొట్టడం కానీ బిల్డింగ్ కానీ. తర్వాత సూన్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ది బిల్డింగ్ దట్ విల్ బి దోస్ థింగ్స్ విల్ బి డిస్మాంటిల్డ్. తర్వాత లీగల్ ఛార్జెస్ టు అక్వైర్ ప్రాపర్టీ, ఏమంటే ప్రాపర్టీ 4 కోట్ల ప్రాపర్టీ కొన్నాం, కొన్న తర్వాత డబ్బులు ఇచ్చేసాడు, ఎవ్రీథింగ్ ఓవర్, దళాలు కూడా ఇచ్చేసాడు ఓనర్ గారు, కానీ మనకు దాని మీద హక్కులు ఇంకా ప్రాప్తించలేదు. ఎందుకంటే ఆ యాజరేజ్గా మనం ఉంటే రేపు వదిలి యూ విల్ బి కిక్డ్ ఆఫ్, కిక్డ్ అవుట్ ఫ్రమ్ ది బిజినెస్ ఫ్రమ్ ది ప్రెమిసెస్. ఎందుకంటే దాన్ని లీగల్గా మీకు ట్రాన్స్ఫర్ రావాలి, హక్కులు మీకు రావాలి, నిధి నిక్షేపాల గురించి మీకు ట్రాన్స్ఫర్ చేస్తారు, మీ వారసులు కానీ ఎవరికి కానీ దీంట్లో మీరు ఎప్పుడైనా డాక్యుమెంట్స్ చదువుకుంటే మీకు అర్థం అవుతుంది. సో స్టాంప్ డ్యూటీ, తర్వాత రిజిస్ట్రేషన్ ఛార్జెస్ అండ్ ఆల్ థింగ్స్ టు బి యాడెడ్ టు ది కాస్ట్ ప్రైస్ ఆఫ్ ది బిల్డింగ్. సో లీగల్ ఛార్జెస్ టు అక్వైర్ ప్రాపర్టీ, తర్వాత హోర్డింగ్ ఎరెక్షన్ ఛార్జెస్, ఎడిషనల్ గ్యాలరీ ఇన్ థియేటర్, అంటే ఎడిషనల్ గ్యాలరీ అంటే ఏంటంటే మనం బాల్కనీలో ఏదైనా కొంచెం ప్లేస్ ఉంటే అటు 15 చైర్లు ఇటు 15 చైర్లు వేసారనుకోండి, దీనివల్ల జరిగింది ఏంటంటే రెవెన్యూ ఇంక్రీజ్ అవుద్ది, అంటే ఒక టికెట్లు అమ్ముతాం కదా రష్లో, కాబట్టి ఏంటంటే దట్ ఈస్ ఆల్సో ట్రీటెడ్ యాజ్ దిస్ రిపేర్స్ రెనోవేషన్స్ కానీ తీసుకోకూడదు. అది రెనోవేషన్ ఆఫ్ ఆఫీస్ ఫర్నిచర్, మోటార్ టు డ్రా వాటర్ ఫ్రమ్ ఫౌండేషన్ బిట్స్, ఏమండి పునాదులు తవ్వినప్పుడు నీళ్లు ఊరుతాయి, ఆ నీళ్లు ఉన్నప్పుడు మనం కాంక్రీటింగ్ మొదలు పెట్టడం, కాబట్టి యూ హౌ టు సక్ది వాటర్ ఫ్రమ్ దట్ ఫిట్ టు అవుట్ సైడ్, కాబట్టి ఒక టెంపరీ కనెక్షన్ ఇచ్చేసి ఆ టెంపరీ కనెక్షన్ ఎవరిది కాంట్రాక్టర్ గారిది అని తీసేసుకుని ఆ తర్వాత కాంక్రీటింగ్ మొదలు పెడతారు. తర్వాత లైవ్ స్టాక్స్ పౌల్ట్రీ కానీ గోటు కానీ డైరీ ఫార్మ్స్లో ఉన్నవి కూడా మీకు ఫిక్స్డ్ అసెట్. దిస్ ఈజ్ నాట్ ఎన్ ఎగ్జాస్ట్, అట్లీస్ట్ మీరు ఒరిజినల్గా మీరు ఏదైతే బిజినెస్ చేస్తున్నారో అది మీకు అర్థమైపోతుంది. కాబట్టి ఏంటంటే దట్ హ్యాస్ టు బి కన్సిడర్డ్. తర్వాత నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అండి. ఇన్వెస్ట్మెంట్స్ అంటే మీకు ఎలా ఉంటాయంటే దీంట్లో ఏదైనా గవర్నమెంట్ బాండ్స్ కావాలండి, తర్వాత డిబెంచర్ బాండ్స్ కావాలండి, సెక్యూర్డ్ బాండ్స్ అండ్ లైబిలిటీస్ కూడా మనం మాట్లాడుకున్నాం. ఇక్కడ డిబెంచర్ బాండ్స్ అంటే మనకి మనం ఏదైనా కంపెనీస్లో లోన్ బాండ్స్ కొంటాం, షేర్లు కొంటాం, మ్యూచువల్ ఫండ్స్ కొంటాం, ఇవన్నీ కొంటాం. తర్వాత సెక్యూరిటీస్ విత్ ది రిజిస్ట్రారింగ్ అథారిటీస్, ఏంటంటే మనకి చిట్ ఫండ్ కంపెనీ పెట్టినప్పుడు ఒక చిట్ వాల్యూ అక్కడ ఒకటి వాల్యూ మనకు డిపాజిట్ చేయాల్సి వస్తుంది టిల్ ది క్లోజర్ ఆఫ్ ది టెర్మినేషన్ ఆఫ్ ది చిట్, ఆఫ్టర్ టెర్మినేషన్ ఆఫ్టర్ సబ్మిటింగ్ ద నోటివ్ సర్టిఫికెట్ ఫ్రమ్ ద సబ్స్క్రైబర్స్ దట్ విల్ బి రిలీజ్డ్. సో ఆ విధంగా కూడా మనం డిపాజిట్ అక్కడ పెట్టాల్సి వస్తుంది. వితౌట్ దాట్ విల్ నాట్ బి గ్రాంటెడ్ ఏ రిజిస్ట్రేషన్ టు రన్ ది విల్ నాట్ బి గ్రాంటెడ్ పర్మిషన్ టు స్టార్ట్ అండ్ రన్ ది చిట్. తర్వాత గవర్నమెంట్ సెక్యూరిటీస్, కిసాన్ వికాస్ పత్రాలు కానీ, ఎన్ఐసి బాండ్స్ కానీ ఏదైనా సరే ఇవన్నీ. తర్వాత ఏంటంటే ఈ ఇన్వెస్ట్మెంట్ వచ్చినప్పటికీ అదర్ కంపెనీస్లో షేర్స్ కానీ మ్యూచువల్ ఫండ్స్ కానీ ఇవన్నీ దాంట్లో రిస్క్ ఉంది, కానీ ఏంటంటే ఇవన్నీ కూడా ఓనర్ అయితేనేమో ఎవరిని అడగాల్సిన అవసరం లేదు, పార్ట్నర్స్ అయితే మాత్రం మన దగ్గర సర్ప్లస్ ఫండ్ ఇవన్నీ రండి. ఒక రిజిస్ట్రేషన్ ఒక లైసెన్స్ సంపాదించుకోవడానికి పెట్టిన డిపాజిట్ తప్ప ఏదైనా సర్ప్లస్ ఉంటేనే చేస్తామండి, లేకపోతే మనం అసలు మనం బిజినెస్ నడుపుకోవడం ముఖ్యమా లేకపోతే ఇవన్నీ చేసుకుంటామా? కాబట్టి ఓన్లీ అట్ ది టైమ్ ఆఫ్ సర్ప్లస్ ఆఫ్ ఫండ్స్ విల్ గో ఫర్ దట్ ఇన్వెస్ట్మెంట్స్, కాబట్టి అది మాత్రం మీరు బాగా గమనించాల్సిన విషయం. కాబట్టి ఏంటంటే తర్వాత
కరెంట్ అసెట్స్ అండి. కరెంట్ అసెట్స్ అంటే ఫిక్స్డ్ అసెట్స్కి జస్ట్ ఆపోజిట్. ఫిక్స్డ్ అసెట్స్ ఎలా ఉన్నాయండి, మోర్ దాన్ 12 మంత్స్, కరెంట్ అసెట్స్ లెస్ దాన్ 12 మంత్స్. సో ఇవన్నీ కూడా మీకు మీకు మీ బిజినెస్లో రెగ్యులర్గా డే టు డే అంటే యాక్చువల్గా చెప్పాలంటేనండి మీ దగ్గర కరెంట్ అసెట్స్ మీద ఆధారపడే కరెంట్ లైబిలిటీస్ని పెట్టుకుంటారు. ఎందుకంటే ఇలా వసూలు చేసి అలా ఇస్తారన్నమాట. ఏంటంటే రావాల్సిన రిసీవబుల్స్ని పేయబుల్స్కి అడ్డం పెడతారు. అక్కడ డబ్బులు నాకు 100,000 రూపాయలు రావాలి, ఇక్కడ 80,000 ఇస్తే సరిపోద్ది అంటే 80,000 వచ్చినా కూడా నేను వాళ్ళని సాటిస్ఫై చేయగలుగుతాను. అందుకని ఏంటి, ఎప్పుడైనా కూడా మీరు బ్యాలెన్స్ షీట్ స్టడీ చేస్తే మీరు ఎప్పుడు కూడా లైబిలిటీస్ ఎప్పుడు ఎక్కువ ఉండొద్దు. బ్యాంకర్ పొద్దున వైల్ గ్రాంటింగ్ లోన్ టు యూ ఈ విల్ టేక్ దిస్ ఆల్సో ఇన్ టు కన్సిడరేషన్. అంతేగాని మీరు మీ ఇష్టం వచ్చినట్టు గంతులు వేస్తే ఇక్కడ ఉండదండి. సో దట్ హ్యాస్ టు బి టేకెన్ ఇన్ టు కన్సిడరేషన్. సో దట్ ఈస్ ది థింగ్. సో నెక్స్ట్ ఇప్పుడు కరెంట్ అసెట్స్లో ఏంటంటే మీకు అక్రూడ్ ఇంట్రెస్ట్ అండ్ డిపాజిట్స్ అండ్ లోన్స్ ఇష్యూడ్. ఏమంటే మనం డిపాజిట్లు పెడతాం, తర్వాత ఎవరికైనా లోన్లు ఇస్తాం, ఇది కూడా సర్ప్లస్ ఉన్నప్పుడే ఇస్తాం. సో అక్రూడ్ ఇంట్రెస్ట్ అంటే ఎరండ్ బట్ నాట్ రిసీవ్డ్. డిపాజిట్లు పెట్టి ఎన్ఎస్సి బాండ్స్ ఉన్నామండి, అది ఎప్పుడో 6.5 సంవత్సరాలకు వస్తుంది. అంటే ప్రతి సంవత్సరం వడ్డీ క్యాలిక్యులేట్ చేసి కలుపుతూ ఉంటారు ఎఫ్డిఐలు కూడా అంతే. అంటే ఎరండ్ బట్ నాట్ రిసీవ్డ్. అక్కడేమో అక్రూడ్ లైబిలిటీస్ అనేది ఎట్లా ఉందండి, ఛార్జీలు పట్టిన ఆట వేయడు, ఇవ్వాలి కానీ ఇవ్వలేదు. ఇక్కడ అక్రూడ్ ఇంట్రెస్ట్, అక్రూడ్ ఇన్కమ్ రెవెన్యూ ఎలా ఉంటుందండి, సంపాదించే కానీ జేబు దాకా రాలేదు, అక్కడ ఉండిపోయింది. సో దట్ విల్ బి రిసీవ్డ్ లేటర్ అని ఇది మనం అర్థం చేసుకోవచ్చు. తర్వాత ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ ఆర్ అన్ఎక్స్పైర్డ్ ఎక్స్పెండిచర్. ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ అంటే మన జనరల్ ఇన్సూరెన్స్ వచ్చినప్పుడు ఏంటంటేనండి, అది ఎప్పుడు కూడా దాని ద లిమిటేషన్ ఇస్ 1 ఇయర్ అండి. మన లైఫ్ ఇన్సూరెన్స్ అంటే దానికి ఒక స్పాన్ ఉంటుంది, ఒక లైఫ్ ఒక ప్లాన్ ఉంటుంది, 5 ఇయర్స్, 10 ఇయర్స్, 15 ఇయర్స్, దీని అలా ఉండదు. 1 ఇయర్ అంటే యాక్సిడెంట్ పాలసీ కానివ్వండి, థెఫ్ట్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి. అయితే ఏమవుతుందండి, మనం డిసెంబర్ 1 నాడు మనం ఒక ఇన్సూరెన్స్ కట్టామండి, అది ఎప్పుడు దాకా క్లోజ్ అవుతుందండి, ఎక్స్పైర్ ఎప్పుడు అవుతుందండి, నవంబర్ 30 నాడు అవుతుంది. అంటే నెక్స్ట్ ఇయర్ అంటే మార్చి వరకే మన లెక్క. సో మార్చికి 4 నెలలు అవుతుందండి. అంటే మా ముందు కట్టినప్పుడు ఏమో ఇన్సూరెన్స్ అకౌంట్ అంటారు, క్యాష్ అని రాస్తాం, బ్యాంక్ అని రాస్తాం. మార్చి నాడు ఏం చేస్తామంటే అడ్జస్ట్మెంట్ ఎంట్రీ ఒకటి పాస్ చేసి 4 నెలలు ఇక్కడ తీసుకుంటాం, 8 నెలలు అక్కడికి తీసుకెళ్తాం. అంటే ఈ ఇన్సూరెన్స్ని రివర్స్ చేసుకున్నట్టయితే మీకు వస్తుంది. సో మీకు రేపు వద్దన జనరల్ ఎంట్రీ చేసినప్పుడు ఇది క్లియర్గా అర్థమవుతుంది. కాబట్టి ఏంటంటే ఇది మీకు అక్కడ క్లియర్ అవుతుంది ఎలా ఇన్సూరెన్స్ ఎంట్రీ పడుతుంది. దాని తర్వాత దేన్ని ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్కి ఎలా మారుద్దని దట్ విల్ బి నోన్ టు యూ వైర్ టేక్ ద జనరల్ ఎంట్రీస్ ఇన్ టు ప్రాక్టీస్. సో ఎఫ్ఎస్డీ రిసీవబుల్ బిల్స్ రిసీవబుల్, ఎఫ్ఎస్డీ అంటే ఫిక్స్డ్ సెక్యూరిటీ డిపాజిట్, అది కరెంట్ లైబిలిటీలో కూడా వచ్చిందండి. మనకేంటంటే కాంట్రాక్ట్ చేసినప్పుడు మనం మన దగ్గర డబ్బులు డిపార్ట్మెంట్ వాళ్ళు ఆపుకున్నప్పుడు రేపు పొద్దున ఎట్ ది టైమ్ ఆఫ్ క్లోజింగ్ ది బిజినెస్ ఇట్ విల్ బి రిటర్న్ బ్యాక్ ఆర్ అడ్జస్టెడ్. తర్వాత గుడ్ విల్, తర్వాత జిఎస్టీ ఆన్ పర్చేజెస్. అంటే మనం జిఎస్టీ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ మనం కట్టినప్పుడు మనం ఏదైతే పర్చేజ్ చేస్తామో మన పర్చేజ్ ప్రైస్తో పాటు ఇది కూడా కడతాం, దట్ ఈస్ అన్ అసెట్. తర్వాత ఏమవుతుందంటే రేపు పొద్దున మనం కట్టాల్సిన ఏంటంటే అమ్మినప్పుడు మనం ఇప్పుడు డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్లో ఏముందండి, జిఎస్టీ అండ్ సేల్స్ జిఎస్టీ అవుట్పుట్ ఒకటి ఉంది కదా. సో కట్టాల్సింది కట్టింది దాంట్లో తీసేసి మిగతా డబ్బులు ఉండి కడతామో, లేకపోతే ద క్రెడిట్ విల్ బి క్యారీ ఫార్వర్డ్ టు నెక్స్ట్ మంత్. సో ఎంట్రీస్ పరంగా పాస్ చేసుకున్నప్పుడు మీకు ఇవన్నీ ఈజీగా మీకు అర్థమవుతుంది. ఎఫ్ఎస్డీ కానివ్వండి, ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ కానివ్వండి, అక్రూడ్ ఇంట్రెస్ట్ కానీ, ఈ ఐటమ్స్ అన్నీ కూడా దట్ విల్ బి కవర్డ్ అండర్ దాట్. తర్వాత ఏంటంటే ఇట్ ఈస్ సబ్ డివైడెడ్ ఇంటూ 6 గ్రూప్స్ అండి. సో దీస్ 6 గ్రూప్స్ విల్ బి ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ డీటెయిల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. సో టిల్ దట్ మూమెంట్ ఐఎమ్ టేకింగ్ యు గుడ్ డే.